హాయ్ అండి, ఈరోజు ఓవర్లక్ మిషన్లో మనకు ఏది తీసుకుంటే బెస్ట్, మనకి ఏదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందండి. కొంతమంది తెలియక ఏంటంటే స్టాండ్ తీసుకోకుండా నార్మల్గా మనకి చెక్కకు ఫిట్ చేసి ఉంటుంది చూడండి, అది తీసుకుంటున్నారనమాట. అది తీసుకుంటే మనకైతే ఫ్యూచర్ ఉండదన్నమాట. నాకు కూడా షాప్లో వెళ్ళినప్పుడు నాకు కూడా అది చూపించారనమాట. అంటే ఈ చెక్ వస్తుందమ్మా నీకు, అంటే ఇంట్లో ప్లేస్ లేనప్పుడు అలా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ దానికి మోటార్ సపరేట్గా తీసుకోవాలి అన్నారు. అయితే నేను చూశానండి, దానికి దీనికి అంతా సేమ్ ఉందన్నమాట ఛార్జ్ అయితే, అంటే 7000 అలా ఉంది. దీనికి ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఇంకా నేను అందుకోసం ఏం చేశానంటే, నాకు అలా బల్లది వద్దండి, మళ్ళీ దానికి మోటార్ తీసుకోవాలి కదా. మోటార్ తీసుకుంటే ఏంటంటే అది లైఫ్ లాంగ్ ఉండదు. మోటార్స్ మనము ఇప్పుడు మిషన్కి ఎన్ని తీసుకుంటున్నామండి, తీసుకున్న ఒక 1 ఇయర్ వరకు దాదాపు కొంచెం బాగానే నడుస్తుంది, తర్వాత మళ్ళీ అది ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎంత రిపేర్ చేసినా కూడా ఇక అది అంతే అనమాట. అందుకని మళ్ళీ మన మోటార్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదేదో మనం ఇలా స్టాండ్కున్న మిషన్ తీసుకున్నాం అనుకోండి, మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి దీన్ని మనము తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బల్ల తీసుకొని నార్మల్గా కాలుతో తొక్కితే సరిపోతుంది అనమాట. అయితే ఓవర్లాక్ మిషన్ అనేది మనము నార్మల్గా మన నార్మల్ మిషన్ ఎలా తిప్పుతాము, ఇటు తిప్పుతాం కదా, దీన్ని రివర్స్లో తిప్పాలన్నమాట. అదే మీకు చూపించాను ఇప్పుడు. ఓవర్లాక్ మిషన్ని ఆపోజిట్ డైవర్షన్లో మనము ఆ చక్రం అనేది తిప్పాలి, అప్పుడే మనకి స్టిచ్ అనేది పడుతుంది. మనము నార్మల్ మిషన్ తిప్పుతాం కదా చక్రం, అలా తిప్పకుండా రివర్స్లో తిప్పాలన్నమాట, అప్పుడు మనకి స్టిచ్ అనేది పడుతుంది. అండ్ దారం పెట్టడం గురించి కూడా చూపించమని చెప్పేసి అన్నారు, కానీ నాకు కుదరలేదన్నమాట. అయితే నేను ప్రతిదీ నేనే చేసుకున్నానండి. నేను నా స్టార్టింగ్లో వీడియోస్ ఉంటాయి చూడండి, నేను సికింద్రాబాద్లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీగానే మనకి ఈ స్టాండ్కి అంతా ఫిట్ చేసి ఇస్తారు వాళ్ళే. కానీ మేము ఆ రోజు ఏంటంటే మా వారు నేను బైక్ తీసుకొని వెళ్ళాము కాబట్టి ఇంకా బైక్ మీద తెచ్చేటట్టుగా ఉండాలి అనుకొని వాళ్ళు రిపేర్ అంటే వాళ్ళు ఫిట్ చేసి ఇస్తామన్నా కూడా మేము ఫిట్ చేయకుండా అలానే సపరేట్గా తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఆటో ఛార్జ్ వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకా ఆటో ఛార్జ్ ఎందుకు లేదు దీనికి అని చెప్పేసి అలా మేము కొంచెం ఒక 500 సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేము బైక్ పైనే బల్ల ఇవన్నీ కూడా స్టాండ్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫిట్ చేసుకున్నాం అనేది కూడా ఒక వీడియో పెట్టాను, మీరు చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది. మేము కూడా ఫోన్లో చూసుకుంటూ ఫిట్ చేసుకున్నాం అనమాట, మాకు కూడా తెలియదు కదా మిషన్లో ఫిట్ చేయడం అంటే. అలా మేము ఫోన్ చూసుకుంటూ మా ఆయన ఫిట్ చేశారనమాట. ఈ ప్రతిదీ కూడా బల్లకి మొత్తం పార్ట్స్ పార్ట్స్గా వచ్చింది, దాన్ని మా ఆయన మళ్ళీ ఇలా ఫిక్స్ చేశారనమాట. అంటే మొత్తం స్టాండ్ ఇవన్నీ అన్నీ కూడా హోల్స్ పెట్టేసి అన్నీ ఇలా ఫిట్ చేశారనమాట. మొత్తం ఈ మిషన్ మొత్తం మా ఆయన సెట్ చేశారు, మాకు అంతకుముందు అసలు తెలియదు, కానీ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఆటో ఛార్జ్ అదంతా వేస్ట్ అని చెప్పేసి అలా తెచ్చుకున్నాము. అలా మనకి దానికి దీనికి ఒక 500 చేంజ్ ఉంటుందండి అంతే. అంటే మనకి మోటార్ తీసుకున్నప్పుడు ఆ మోటార్ అనేది లైఫ్ లాంగ్ ఉండదన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మనం నార్మల్ మిషన్స్కి ఎన్నో మోటార్ వాడుతూ ఉంటాము, ఆ మోటార్స్కి ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు రిపేర్ వస్తూనే ఉంటుంది, మళ్ళీ మనం కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని నేను ఆ చెక్కకి పెట్టింది చూపించారు ఫస్ట్ నేను షాప్కి వెళ్ళినప్పుడు, ఇది తీసుకుంటే మీకు ప్లేస్ అనేది సేవ్ అవుతుందమ్మా, ఎక్కడైనా పెట్టుకొని మీరు ఓవర్లక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ మనము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ షాప్స్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గరైనా దాదాపు ఇలాంటి మిషనే ఉంటుంది. కానీ చెక్కకు ఫిట్ చేసింది చాలా తక్కువ అనమాట నేను చూడడము, ఎందుకంటే దాంతో సేమ్ వేరియేషన్ అనేది ఏమి ఉండదు అనమాట, సేమ్ ప్రైస్ ఉంటుంది. దానికి దీనికి ఒక 500 అలా ఉంటుంది అంత డిఫరెన్స్. ఆ 500 కోసం మనము ఈ చెక్కను వదులుకున్నాం అనుకోండి, సరే ఇప్పుడు చెక్క తీసుకొని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో మనము స్టాండ్ తీసుకుందాము అనుకున్నా కూడా అప్పుడు ఆ స్టాండ్కి ఎక్కువ రేట్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక్కసారి కలిపి తీసుకున్న రేట్ ఒకలాగా ఉంటుంది, మళ్ళీ మనం విడివిడిగా తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. నేను ప్రతిదీ గమనించి అన్నీ చూసుకొని నేను ఇలా స్టాండ్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఫ్యూచర్ ఉండాలి, ఏది తీసుకున్నా కూడా మిడిల్లో మనము ట్రాప్ అయ్యేటట్టు, మిడిల్లో మనము ఇలా ఇలా చేంజ్ చేసేటట్టుగా ఉండకూడదు కదా. ఏదైనా లైఫ్ చూసుకుంటాం మనం, ప్రతి చిన్న వస్తువు కొనడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము ఇది ఎన్ని రోజులు ఆగిద్ది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలాంటిది మన కష్టం అండి, 7500 అంటే మామూలు కాదు కదా, ఎన్ని రోజులు కుడితే మనకు ఆ డబ్బులు రావాలి. అందుకని చెప్పేసి నేను ఆలోచించి ఇంకా నా దగ్గర అప్పుడు మనీ అంతా లేకపోయినా కూడా కొన్ని మా వారితో అడ్జస్ట్ చేయించుకొని నేను తీసుకున్నాను అనమాట. 7500తో తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు అసలు రిపేర్ అంటే వాళ్ళు ఏమి మనకి సెట్టింగ్ చేయకపోయినా నేనే మొత్తం అంటే మా హస్బెండ్ మొత్తం ఫిట్ చేశారు. ఆ థ్రెడ్ కూడా నాకు వాళ్ళు ఏం చూపించలేదు కూడా,
నేనే మళ్ళీ మొబైల్లో చూసుకొని మొత్తం పెట్టేసుకున్నాను, పెట్టేసి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, ఒకవేళ దారం మళ్ళీ ఊడిపోయినా కూడా నేను ఈజీగా పెట్టగలుగుతాను. నాకు అంత వచ్చేసిందనమాట, దాని గురించి తెలిసిపోయింది. కానీ స్టార్టింగ్లో మాత్రం కొంచెం అంటే థ్రెడ్ పెట్టుకోగలుగుతానా లేదా అని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ తెచ్చిన నేను అది ఫిట్ చేయకముందే నేను దాని మీద ఫోకస్ పెట్టాను అనమాట. అంటే ఎలా దారాలు పెట్టుకోవాలి ఏంటనేది ఒక రెండు మూడు వీడియోస్ అయితే చూశాను. దాంట్లో క్లియర్గా చెప్పారనమాట ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి. అది చూసుకుంటే నేను పెట్టేసుకున్నాను. ఈ థ్రెడ్స్ తీసుకున్నాను అనమాట. థ్రెడ్స్ వచ్చేసి నాకు 120కి ఒకటి పడింది, తర్వాత తీసుకున్నాను. ఈ విధంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే నేను ఒకవేళ కొత్తగా తీసుకునే వాళ్ళకైతే నేను చేసే సజెషన్ అయితే ఇదే అనమాట. బల్ల తీసుకుంటే మాత్రం, ఆ చెక్కకు ఫిట్ చేసి తీసుకుంటే మాత్రం వేస్ట్. సేమ్ ప్రైస్ ఉంటుందండి దానికి దీనికి. చూడండి నేనైతే ఇలా వాడతాను, మీకు చూపిస్తున్నాను. షాప్లో అయితే నేను జాక్ మిషన్కి దీనికి మధ్యలో ఒక స్టూల్ వేసుకున్నాను కదా, ఫస్ట్ అయితే నేను అక్కడ కుడతానమాట. నార్మల్గా మనం ప్రతిదీ ఏంటంటే హ్యాండ్స్కి వేసుకోవాలి, షోల్డర్స్కి వేసుకోవాలి, సైడ్ జాయింట్లకు కూడా మనము ఓవర్లాక్ చేసుకోవాలి కదా. ప్రతిసారి అటు ఇటు తిరగడం కంటే ఇది కూడా మన వెనకాల పెట్టుకున్నాం అనుకోండి, ఇటు కుట్టుకుంటూ చేసుకోవచ్చు. ఇదైతే నా ఓవర్లాక్ మిషన్ అనమాట. చూడండి ఇది థ్రెడ్స్ కూడా మొత్తం నేనే ఫిట్ చేసుకున్నాను, అంటే నేనే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కువగా ఊడిపోయేదంటే ఇదే అనమాట, మిగతా ఏ ఊడవు రెండు. ఇది ఒక్కటే కొంచెం అప్పుడప్పుడు పట్టినట్టు అయింది, కొంచెం టైట్గా పట్టినట్టు అయి ఊడిపోతుంది అంతే. ఇది మాత్రం అస్సలు ఊడిపోదు, ఇంకేదైనా గట్టిగా మనం లాగితే తప్ప. ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం థ్రెడ్ అయితే పెట్టుకోవాలి ఇటు సైడ్ది. ఈ విధంగా మూడు దారాలు ఉంటాయన్నమాట. మూడు దారాలు కూడా మూడింటికి మనం ఫిట్ చేసుకోవాలి, అప్పుడు మనకి నీట్గా కుట్ట అనేది వస్తుంది. అలా ఎన్నోసార్లు మాకు దారం తెగిపోవడం కూడా జరిగింది. మా జెస్సీ ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు నేను నేర్చుకుంటాను మమ్మీ అని చెప్పేసి తొక్కుతూ ఉంటాడనమాట. అలా ఎన్నోసార్లు థ్రెడ్ పోయింది, నేను నా వల్ల కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగి థ్రెడ్ పోయింది. అలా నేను ఎన్నిసార్లు పోయినా ఇంకా ఈజీగా పెట్టుకోగలుగుతాను. దానికి ఒక చిన్న పిన్ను లాంటిది ఇస్తారనమాట, ఆ పిన్నుతోనే మనం దారం నార్మల్గా సెట్ చేసుకోవచ్చు. మనం హ్యాండ్ అయితే లోపలికి పెట్టరాదనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా రోజు కుడతానో చూస్తాను. చూడండి నేనైతే ఇలా మిషన్ పైన కుడుతూ ఉంటాను కదా, ఇంకా మనకి హ్యాండ్స్ పైన షోల్డరు జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇంక ఇలా అటు సైడ్ నుండి ఇటు తిరిగేసి ఇంకక్కడ మళ్ళీ ఈ ఓవర్లాక్ ఫస్ట్ మిషన్ పైన నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను అనమాట. అంటే అటు ఇటు తిరిగే టైం ఉండదనమాట. మనకి బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే హడావిడిగా ఉంటుందండి. కానీ ఖచ్చితంగా ఫినిషింగ్కి మాత్రం మనం ఓవర్లాక్ మిషన్ తీసుకుంటే బెస్ట్. ఓవర్లాక్ కంపల్సరీగా ప్రతిదీ చేయాలి కాబట్టి నేను మిషన్ అనేది పక్కనే పెట్టుకున్నాను అనమాట, అంటే నా వెనకాలే పెట్టుకున్నాను. ఇంకా పీకో మిషన్ వచ్చేసి కొంచెం సైడ్కి పెట్టుకున్నాను, అది అంత అవసరం ఉండదు కదా. ఈ ఓవర్లాక్ మిషన్ అయితే కంపల్సరీ అని చెప్పేసి నా వెనకాల పెట్టుకొని ఇటు అటు తిప్పుతూ తిరుగుతూ నేనైతే ఫాస్ట్గా అయితే ఓవర్లాక్ చేసుకుంటాను అనమాట. మనం కుట్టిన బ్లౌజు ఇంకా నీట్గా ఫినిషింగ్ కస్టమర్కి కనబడాలంటే ఓవర్లాక్ మిషన్ తీసుకుంటే బెస్ట్. కానీ దాంట్లో నేను చెప్పినట్టయితే తీసుకోండి, ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా తొందరగా పోయేది మనం ఆలోచించకుండా తీసుకొని తర్వాత బాధపడడం వేస్ట్. నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇంకా 7500 అయితే అయిందండి విజయ్ ఎలక్ట్రానిక్స్. ఒకవేళ నచ్చితే చూడండి ఆ షాప్కి వెళ్ళి. ఓకేనా?